రికార్డు స్థాయి పర్యాటకుల రాకతో జమ్మూ కాశ్మీర్ కలకలలాడుతుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిత్ బాలిస్తాన్ ప్రాంతం మాత్రం పర్యాటకుల లెక్క వెలవెలబోతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో అక్కడి పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. స్థానిక ప్రజలు ఉపాధి లేక ఆహారం కోసం అలమటిస్తున్నారు. తమ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకృతి అందాలకు నిలయమైన గిల్గిత్ బాల్టిస్తాన్ భూమి మీద చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటిగా ఖ్యాతిని పొందింది. జమ్మూ కాశ్మీర్కు ఏమాత్రం తీసిపోని ప్రకృతి సోయగాలకు గిల్గిత్ బాల్టిస్తాన్ నిలయం. పర్యాటకం ద్వారా సమకూరే ఆదాయంతోనే ఆ ప్రాంత ప్రజలు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. కానీ పాకిస్తాన్ ఆక్రమణలో ఉండటమే ఆ ప్రాంతానికి శాపంగా మారింది. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పర్యాటకులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. శీతాకాలం మంచు ప్రదేశాలను చూడటానికి సరైన సమయం. అలాంటిది ఇప్పుడు పర్యాటకులు లేక గిల్గిత్ బాల్టిస్తాన్ వెలవెలబోతోంది. ఇస్లామాబాద్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే స్థానిక అధికారులు నడుచుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిని గాలి కొదిలేశారు. పర్యాటకులు గిల్గిత్ బాల్టిస్తాన్ కు చేరుకోవడానికి సరైన రోడ్డు సౌకర్యాలు లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. హైడ్రో పవర్ కు అపార అవకాశాలు ఉన్నా నిరంతరం విద్యుత్ కోతలతో ఆ ప్రాంతం సతమతమవుతోంది. పర్యాటకులు లేక హోటళ్లను మూసివేసినట్లు అక్కడి యజమానులు వాపోతున్నారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని తగిన తోడ్పాటును పాక్ సర్కార్ అందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం గిల్గిత్ బాల్టిస్తాన్ పై వివక్ష పూరిత విధానాలను అవలంబిస్తోంది. స్థానిక ప్రభుత్వం ఉన్నా స్వయంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉంది. ఈ మధ్యే గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు ఆహారం కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయటం అక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. తమను భారత్లో విలీనం చేయాలనే డిమాండ్లు గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.